ఆయన పని చేయాలంటే ముందు ఆయనకు పని చేయాలట అలాగైతేనే కేసు ముందుకు సాగుతుందట లేదంటే ఫిర్యాదు పట్టించుకోడట ఇది ఎక్కడ గొడవని ఆశ్చర్యపోకండి శ్రీకాకుళం జిల్లాలో ఓ ఎస్ఐ అసలు స్వరూపం ఇది కంప్లైంట్ చేసేందుకు బాధితురాలు స్టేషన్ కి వస్తే కామవాంఛ తీర్చమని టార్చర్ పెట్టాడు ఇతని పేరు కొల్లి రామకృష్ణ శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పని చేస్తున్నాడు శాంతి భద్రతల్ని కాపాడాల్సిన వ్యక్తి వృత్తి ధర్మాన్ని విస్మరించాడు సాయం కోసం స్టేషన్ మెట్లెక్కిన మహిళను తన ఇంటికి రమ్మంటూ వేధించాడు లిక్కర్ పట్టుకున్న కేసు విషయంలో బాధిత మహిళ పొందూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది ఎస్ఐ రామకృష్ణకు కంప్లైంట్ చేసింది బాధితురాలి సమస్యను అవకాశంగా మార్చుకున్నాడు ఎస్ఐ ఆమె ఫోన్ నంబర్ తీసుకొని బేరసారాలు మొదలు పెట్టాడు డబ్బు కోసం కాదు ఒక్కసారి నువ్వు మా ఇంటికి వస్తే మాట్లాడుకుందామని అసలు విషయాన్ని ఫోన్ లో చెప్పేశాడు అదే యుడు నాకు భయమే వస్తుంది సార్ నేను అలడదాన కాదు మీరు అలాగ అంటున్నారు సార్ అందుకని మీరు అలాగే అంటున్నారా అందుకే ఏమన్నా కేసు వేసేస్తా సార్ అంటే మీ దగ్గరికి వస్తే మీరు ఈ కేసు కోసం చూస్తారా సార్ మరి అదే చేయొచ్చు కదా సార్ మీరు రమ్మనే అంటున్నారు కానీ మీరు రమ్మని అంటున్నారు కానీ ఫోన్ లో ఏదో చేద్దామని అనట్లేదు అంటున్నాను అలా కాదు వస్తూ చేస్తాను రమ్మంటున్నారు అందుకే అంటున్నాను పొందూరు సమీపంలో శనివారం సాయంత్రం అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడింది ఓ మహిళ బెల్ట్ షాప్ ద్వారా మద్యం విక్రయిస్తున్న మహిళ దగ్గర 50 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నాడు ఎస్ఐ అదే మా ఇంటి కాడ వైన్ దొరికిందండి వైన్ కోసమని కేసు కోసమని ఎస్ఐ గారు వేరే ఉద్దేశంలో మాట్లాడారు అయితే కేసు నమోదు చేయాల్సింది పోయి ఆమెపై కన్నేసిన ఎస్ఐ స్టేషన్ దగ్గరే రాత్రి వరకు ఉంచి ఇంటికి పంపించాడు ఆదివారం ఉదయం తన దగ్గరకు రావాలని బాధితురాలికి చెప్పాడు తీరా పోలీస్ స్టేషన్కు వెళ్తే ఇక్కడికి కాదు తాను నివాసముంటున్న యాతపేటలోని ఇంటికి రావాలని ఆదేశించాడు అయితే దీనికి బాధితురాలు ససేమీరా చెప్పినా వినకుండా బెదిరించాడు నీమీద కేసు నమోదు చేయకుండా ఉండాలంటే ఇంటికి రావాల్సిందే అని హుకుం జారీ చేశాడు దీంతో ఇంటిని వెతుకుతున్నట్టు నటించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు దీంతో ఎస్ఐ లీలలు బయటపడ్డాయి ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే ఇలా పోకిరి వేషాలకు పాల్పడితే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని బాధితురాలు వాపోయింది భర్తతో కలిసి ఎస్ఐ రామకృష్ణపై పై అధికారులకు ఫిర్యాదు చేసింది స్టేషన్కు వచ్చే మహిళల్ని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో రామకృష్ణను సస్పెండ్ చేశారు పూర్తి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు